హలో ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కమికాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ అందరు చాలా సపోర్ట్ ఇచ్చారు మార్వెల్ జాంబీస్ ఎపిసోడ్కి. ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను మొత్తం సిరీస్ని కంప్లీట్ చేస్తాను. ఫ్రెండ్స్, నేనైతే ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ మార్వెల్ జాంబీస్ ఎపిసోడ్ మీద మినిమం 20 రావచ్చు ఎపిసోడ్స్. ఇది చాలా పెద్ద స్టోరీ ఫ్రెండ్స్ ఇవన్నీ. అంతేకాకుండా దీంట్లో టైం లూప్స్ ఇట్లా ఉంటాయి, సో అందుకే నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మెల్లగా. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఫ్రెండ్స్, ఇంకోటి ఇట్లా ఒకవేళ మీ ఫేవరెట్ హీరో గబ్బు పనులు చేసినా, మీకు ఇరిటేట్ అనిపించినా కానీ మీరేం ఫీల్ కాకండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్లో అయితే చాలా దారుణంగా కొన్ని సీన్స్ అయితే అవుతాయి, మీరు దానివల్ల చాలా భయపడతారేమో. సో ఒకవేళ మీకు అలాంటి అనిపిస్తే వెంటనే స్కిప్ చేయండి. మరి వితౌట్ వేస్టింగ్ ద టైం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ యూనివర్స్లో సడన్గా ఏమో తెలియకుండా సూపీరియర్స్ అందరూ జాంబీస్ లాగా మారిపోతారు. వాళ్ళు జాంబీస్ లాగా మారిపోయి మొత్తం అందరినీ తినేస్తూ ఉంటారు. హీరోస్ కానీ సూపర్ విలన్స్ అయినా కానీ వాళ్ళందరూ ఇట్లా జాంబీస్ లాగా మారిపోతూ ఉంటారు. ఈ ప్రాసెస్లో చాలా సూపర్ హీరోస్ దొరికిపోతారు, వాళ్ళందరూ జాంబీస్ లాగా మారిపోతారు. కానీ కొంతమంది సూపర్ హీరోస్ ఇంకా సూపర్ విలన్స్ బతికే ఉంటారు, వాళ్ళందరూ సీల్డ్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు మొదలైంది. నిక్ ఫ్యూరీ సూపర్ హీరోస్ అందరినీ ఒక దగ్గరికి చేరుస్తాడు. నిక్ ఫ్యూరీ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఈ స్టోరీ స్టార్ట్ అయింది న్యూయార్క్ సిటీలో, అది ఇట్లా సెంటర్ పాయింట్లో. నిక్ ఫ్యూరీకి తెలియదు అసలు అక్కడ ఎలా వచ్చిందని, కానీ నిక్ ఫ్యూరీ ఒకటే అంటాడు, వేరే డైమెన్షన్ నుంచి ఒక జాంబీ మన యూనివర్స్లో వచ్చి పడింది, దాన్ని ఆపడానికే అవెంజర్స్ వెళ్తారు. కానీ వాళ్ళు ఒకసారిగా జాంబీస్ లాగా మారిపోతారు. ఇక్కడ నిక్ ఫ్యూరీ ఇలా అంటాడు, మీ అందరూ కలిసి ఎలా అయినా ఈ వైరస్కి క్యూర్ చేయాలి అని అంటాడు. అప్పుడు నోవా అంటాడు, అసలు వాళ్ళందరూ మన మాట వినట్లేదు, వాళ్ళందరూ ఫైట్ చేసి మనల్ని చంపాలని చూస్తున్నారు, దాని తర్వాత వాళ్ళు తినేస్తున్నారు, మనందరం చాలా తక్కువగా ఉన్నాం, వాళ్ళతో ఫైట్ చేయడానికి మనం సర్పం అని అంటాడు. అప్పుడు నిక్ ఫ్యూరీ ఎలా అంటాడు, వినండి అందరూ వినండి, ఒకవేళ మీరు అందరూ వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి, ఎవరైతే బతకాలి, మేము హెల్ప్ చేయాలి, మేము కాపాడాలి అనుకునే వాళ్ళు ఇక్కడనే ఉండండి అని అంటాడు. కానీ సూపర్ హీరోస్ ఎవరు బయటకు వెళ్ళలేదు. మరోవైపు జార్విస్ని అవెంజర్స్ అందరూ పార్ట్ పార్ట్గా కట్ చేసుకుని తింటున్నారు. అక్కడికి యాంట్ మ్యాన్ పూర్తిగా జాంబీలాగా అయ్యి వస్తాడు. యాంట్ మ్యాన్ చూసిన కన్నలమిక ఇలా అంటాడు, ఏ యాంట్ మ్యాన్, ఈరోజు నేను డజన్ మందిని తినేశాను, సూపర్ గుండు వీళ్ళందరూ, ఈ సగం పాటకి ఇట్లా నీకు వద్దంటే చెప్పు, నేనే తినేస్తాను. అప్పుడు యాంట్ మ్యాన్ అంటాడు, వద్దు, నేనే తింటాను, నాకు ఉంచండి ప్లీజ్ ఉంచండి అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి జార్విస్ని తినేస్తాడు. మరోవైపు ఫ్యాంటాస్టిక్ ఫోర్ బిల్డింగ్లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ రెడ్డిచర్ ఒక జాంబీ మీద ఎగ్జామిన్ చేస్తున్నాడు, అంటే అబ్జర్వ్ చేస్తున్నాడు. అప్పుడే అక్కడికి స్టోమ్ వస్తుంది. స్టోమ్ అంటుంది, బ్రూస్ బ్యానర్ ఇంకా టోనీ కలిసి పనిచేస్తున్నారు, నువ్వెందుకని ఇక్కడ ఒంటరిగా ఉన్నావు అని అంటుంది. అప్పుడు రెడ్డిచర్ ఇలా అంటాడు, నీకు అర్థం కావట్లేదు స్టోమ్, నేను నా వేలో వర్క్ చేస్తున్నాను, నీకు విషయం తెలుసా, ఇవి వైరస్ కాదు, ఈ వైరస్ మనల్ని హ్యూమన్ ఎవల్యూషన్కి ఉపయోగపడతాయి, ఇది నిజంగా అమేజింగ్. అప్పుడు స్టోమ్ అంటుంది, పిచ్చి వాళ్ళందరూ రాక్షసులు, వాళ్ళే మన ఇద్దరు పిల్లల్ని తినేశారు, నీకు అర్థం కావట్లే. అప్పుడు రెడ్డిచర్ తన మాటను ఇగ్నోర్ చేసి ఇలా అంటాడు, అరే నీకు తెలియట్లేదు, ఇది ఒక హ్యూమన్ ఎవల్యూషన్, ఇది మన మీద ఇంప్రూవ్మెంట్. స్టోమ్ ఇంప్రూవ్మెంట్ మాట విన్న వెంటనే తనని తిట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ రెడ్డిచర్ టోటల్గా పిచ్చోళ్ళలాగా మారిపోతున్నాడు. స్టోమ్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు నిక్ ఫ్యూరీ టోనీ దగ్గరికి వస్తాడు, ఇలా అంటాడు, టోనీ నువ్వేం చేస్తున్నావు నాకు చెప్తావా. అప్పుడు టోనీ ఇలా అంటాడు, ఇప్పుడున్న ప్రపంచం మొత్తం నాశనం అయిపోయింది, బ్రూస్ ఇంకా రెడ్డిచర్ యాక్షన్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఒకవేళ అది ఫెయిల్ అయినా పాస్ అయినా కానీ ఈ యూనివర్స్ని మనం మళ్ళీ మంచిగా చేయలేం, అందుకే నేను ఇంకో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నా, మనందరం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, ఈ యూనివర్స్ అనేది బాగాలేదు, ఈ యూనివర్స్ నుంచి మనం తప్పించుకోవాలి, ఈ వైరస్ అనేది వేరే డైమెన్షన్ నుంచి వచ్చింది, దీని క్యాన్సర్ గిట్ల ఇదే, మనం గిట్ల వేరే డైమెన్షన్కి వెళ్ళిపోదాం. నేను దీని మీద వెంటనే స్టార్ట్ చేశాను, ఇంకో 2 గంటల్లో ఇది కంప్లీట్ అయిపోతుంది, దాంతో ఇక్కడ ఉన్న ప్రజలందరినీ మనం తీసుకెళ్ళిపోదాం. మరోవైపు సూపర్ హీరోస్ జాంబీస్కి సూపర్ హీరోస్కి మధ్యలో ఫైట్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఫైట్లో వుల్వరిన్, నోవా, మ్యాగ్నెటో,
థార్ ఇంకొంతమంది సూపర్ హీరోస్ కలిసి ఫైట్ చేస్తున్నారు. కానీ మనందరికీ తెలుసు ఇక్కడ సూపర్ హీరోస్ కన్నా సూపర్ జాంబీసే ఎక్కువగా ఉన్నారు. దాంతో వుల్వరిని ఇంకా నోవాని వాళ్ళలో కలిపేసుకుంటారు. దీంతో నోవా వెంటనే ఇలా అంటాడు, వెంటనే వెళ్ళిపోదాం పదండి అని అంటాడు. మరోవైపు రెడ్ టీచర్ తన 3 ఫ్రెండ్స్ ని పిలుస్తాడు, వాళ్ళతో ఇలా అంటాడు. ఇక రెడ్ టీచర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇప్పుడు జరిగే వైరస్ అంతా ఒక ఇన్ఫెక్షన్ కాదు, ఇది హ్యూమన్ ఎవల్యూషన్ అని అంటాడు. ఈ మాటలు విన్న స్టోమ్ ఇలా అంటుంది, ఏంటి నువ్వు అసలు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఇలా, అంటే మనం ఓడిపోతామని ఒప్పేసుకొని మనం గిట్లా జాంబీస్ లాగా మారిపోతామా అని అంటుంది. దానికి రెడ్ టీచర్ ఇలా అంటాడు, మీరేం అట్లా కావాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ మీ ముగ్గురిని ఇన్ఫెక్ట్ చేసేసాను, ఇంకా రిజల్ట్స్ వస్తాయి 3, 2, 1 ఇంకా వచ్చేసింది. ఒకసారిగా హ్యూమన్ టచ్, ఇన్విజిబుల్ హ్యూమన్ అండ్ థింగ్, వీళ్ళు ముగ్గురు జాంబీస్ లాగా అయిపోతారు. రెడ్ టీచర్ చాలా హ్యాపీగా ఉంటాడు. వాళ్ళ ముగ్గురు ఇన్ఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళ ముగ్గురు అతని మీద అటాక్ చేయడానికి వెళ్తారు. దానికి రివర్స్గా ఏమంటారంటే, చేయండి నేను ఫస్ట్ టైం జాంబీలాగా మారాలనుకుంటున్నా, అందుకే నేను నన్ను ఇన్ఫెక్ట్ చేసుకోలే. మరోవైపు టోనీ తన టెలిపోర్ట్ మిషన్ మీద పనిచేస్తున్నాడు. అప్పుడు నిక్ ఫ్యూరీ ఇలా అంటాడు, ఏంటి టోనీ ఇంకా అయిపోలేదు అని పని. అప్పుడు టోనీ అంటాడు, నా పని అయితే అయిపోయింది, కాకపోతే మనం ఏ యూనివర్స్కి వెళ్ళాలో అనేది నేను వెతుకుతున్నాను, ఎందుకంటే ఒకవేళ మనం ఒక యూనివర్స్కి వెళ్తే అక్కడ మంచి రిసోర్సెస్ లేకపోతే మనం అక్కడనే ఉండిపోతాం, అందుకని నేను ఫస్ట్ వెతుకుతున్నాను అని అంటాడు. దానికి నిక్ ఫ్యూరీ ఒప్పుకుంటాడు. కానీ అప్పుడే అక్కడికి ఫ్యాంటాస్టిక్ ఫోర్ వస్తారు. ఆ టెలిపోర్ట్ మిషన్ చూసి ఇలా అంటారు, వేరే ప్రపంచమా, వారివ్వా, ఆ ప్రపంచంలో కూడా మనుషుల్ని తింటే కమ్మగా ఉంటారు. అప్పుడు టోనీ వాళ్ళందరినీ చూసి ఇలా అంటాడు, రీడ్ నీకు అసలు ఏమైంది. అప్పుడు రెడ్ టీచర్ ఇలా అంటాడు, నేనే నన్ను ఇన్ఫెక్ట్ చేసుకున్నా, వీళ్ళన్న గిట్ల నేను ఇన్ఫెక్ట్ చేసా, ఇప్పుడు నిన్ను కూడా, టోనీ నువ్వు కూడా ఒకసారి ఇన్ఫెక్ట్ కా, ఏంటి నువ్వు కూడా మంచిగా అయిపోతావు, మాలో కలిసిపోతావు. వాళ్ళు టోనీ మీద అటాక్ చేయనికే వస్తారు. టోనీ తన సూట్ వేసుకోనికి ట్రై చేస్తాడు, కాకపోతే అప్పటికే చాలా లేట్ అయిపోతుంది. రెడ్ టీచర్ ఇలా అంటాడు, టోనీని తినకండి, ఇతను మనకి అవసరం, ఇతని బ్రెయిన్ చాలా పవర్ఫుల్, ఇతని బ్రెయిన్తో మనం ఎన్నో ఇన్ఫెక్షన్ చేసుకోవచ్చు, ఇంకా ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళని తిందాం, ఇతను ఒక్కని వదిలేసాయి, ఇతను కేవలం మనం ఇన్ఫెక్ట్ చేయాలి అంతే అని అంటాడు. మరోవైపు నిక్ ఫ్యూరీ వాళ్ళందరికీ తెలియకుండా దూరంగా వెళ్ళిపోతాడు ఆ టెలిపోర్ట్ మిషన్ని తీసుకొని. నిక్ ఫ్యూరీని వాళ్ళు ఫాలో అవుతారు, కాకపోతే నిక్ ఫ్యూరీ డోరు బంద్ చేస్తాడు. ఇప్పుడు మిగిలిన సూపర్ హీరోస్తో చెప్పాలంటే థార్, డాక్టర్ స్ట్రేంజ్, స్ట్రామ్, క్లాసెస్, ఇంకా నైట్ క్లారర్, వీళ్ళందరూ కలిసి నిక్ ఫ్యూరీతో అంటారు, ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటారు. నిక్ ఫ్యూరీ అంటాడు, ఈ మిషన్ యూజ్ చేసి వేరే యూనివర్స్కి వెళ్ళవచ్చు, కానీ ఇది జాంబీస్కి దొరికిందంటే ఇంకంతే సంగతులు అని అంటారు. దాంతో థార్ వెంటనే తన మ్యూనియర్ యూజ్ చేసి ఒక్కసారిగా ఆ మిషన్ని పలగొట్టేస్తాడు. నిక్ ఫ్యూరీ దీంట్లో సక్సెస్ అవుతాడు. కాకపోతే ఇక్కడ జాంబీస్ అందరూ వాళ్ళ మీద వచ్చేస్తారు దాడి చేయనికే. ఒక్కసారిగా సూపర్ హీరోస్ అందరినీ ఇన్ఫెక్ట్ చేస్తారు, నిక్ ఫ్యూరీని మొత్తం తినేస్తారు. ఒక నిమిషం తర్వాత రెడ్ టీచర్ ఇలా అంటాడు, మనం దీన్ని మళ్ళీ తీసుకెళ్ళి దీన్ని మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ మనం యూజ్ చేద్దాం, దాని తర్వాత మనం ఇక్కడ నుంచి వేరే యూనివర్స్కి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని గిట్ల తినేద్దాం, ఈ విధంగా మన వైరస్ అనేది ఈ లోకం మొత్తం తిరిగితే అసలు ఫుడ్ అనేది ఉండదు, మనం వేరే యూనివర్స్కి వెళ్ళి వాళ్ళని గిట్ల తిందాం.